నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక మధ్యతరగతి కుటుంబానికి వాహనం కొనడం ఒక కళ అయితే వాహనం తీసుకున్న తర్వాత ఈఎంఐల రూపంలో కడుతూ ఉంటారు కొన్ని కారణాల దృష్ట్యా మధ్యలో ఈఎంఐ కట్టడం ఆగిపోవడం జరిగినప్పుడు అసలు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎలాంటి నోటీసులు లేకుండా ఈ రికవరీ ఏజెంట్ పేరుతో సో రౌడీజన్ చేయడం జరుగుతుంది ఇది చట్ట విరుద్ధమా లేదా దీని గురించి హైకోర్టు అడ్వకేట్స్ నరేశంకర్ గారు అడిగి తెలుసుకుందాం నమస్తే నరేశంకర్ గారు సో జనరల్గా అందరూ కూడా టూ వీలర్ కానీ ఫోర్ ఫోర్ వీలర్స్ కానీ మనం ఈఎంఐలో కొంటూ ఉంటాం మధ్యలో కొన్ని కారణాల వల్ల అలా స్కిప్ చేస్తూ ఉంటారు ఈఎంఐ కట్టకుండా అయితే మనం ఎక్కడ ఉన్నామనే సంగతి వాళ్ళు ఆలోచించకుండా ఆ బైక్ కానీ కార్ కానీ లాగేసుకొని వెళ్ళిపోతారు రోడ్ మీద ఉన్నా సరే అయితే అలాంటి అధికారం ఉందా లాగేసుకునే హక్కు అలా లాగేసుకునే వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ లో రికవరీ ఏజెంట్స్ అంటారండి ఎవరైనా సరే అంటే మీరైనా నేనైనా సరే ప్రతి ప్రజలు కూడా ఏదైనా సరే ఒక వాహనాన్ని కొనేటప్పుడు ఈఎంఐ పద్ధతిలో కొంటూ ఉంటారు సో కొన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదంటే కనుక హెల్త్ ఇష్యూస్ దృష్ట్యా కొంతమంది ఏం చేస్తారు అంటే కనుక కొన్నిసార్లు ఈఎంఐ టైంకి కట్టలేకపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట సో ఆ విధంగా ఒక నైంటీ డేస్ వరకు కనుక ఈఎంఐ పెండింగ్ ఉంటే దాన్ని ఎన్పిఏ అకౌంట్ అని చెప్పి చెప్తారండి డిఫాల్ట్ అనమాట అంటే ఫ్రమ్ టైమ్ టు టైము ఈఎంఐ కట్టని వ్యక్తి కింద డిక్లేర్ చేస్తారు అది చేసిన తర్వాత సాధారణంగా జరిగే విషయాలు ఏంటి అంటేనండి సంబంధించిన ఏ బ్యాంక్ నుంచి అయితే కనుక మనం ఈఎంఐ అంటే లోన్ తీసుకుంటామో ఆ బ్యాంక్స్ ఏం చేస్తారు అంటే కనుక మన యొక్క వెహికల్ డేటా ఏదైతే ఉంటుందో ఆ వెహికల్ డేటాని థర్డ్ పార్టీ అండి అంటే రికవరీ ఏజెంట్స్ కి చేయడం జరుగుతుంది సో ఇచ్చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక ఆ వెహికల్ లో అది టూ వీలర్ గానీ ఫోర్ వీలర్ గానీ సిక్స్ వీలర్ గానీ ఎక్స్ వైజెడ్ ఏదైనా వెహికల్ అనుకోండి మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు భార్య పిల్లలతో ఎక్కడికైనా బయటికి అర్జెంట్ పని మీద వెళ్తున్నప్పుడు లేదంటే కనుక తండ్రికి ఎక్కించుకుని వెళ్తున్నప్పుడు ఈ విధంగా కాలేజీ పిల్లలు కాలేజీకి వెళ్తున్నప్పుడు ఈ సిగ్నల్స్ దగ్గర ఈ రికవరీ ఏజెన్సీ ఏం చేస్తారు అంటే కనుక ఒక లిస్ట్ పట్టుకుని ఏ వెహికల్ నెంబరు ఏంటి అని చెప్పి సడన్గా వచ్చేసి బైక్కి స్నాచ్ గుంజేసుకుని స్నాచ్ చేసేసి వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక ఆ బండిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇది సాధారణంగా జరుగుతుందండి సో ఈ వీళ్ళు ఏం చేధ్యతలు ఏమనుకుంటారు అంటే కనుక అవును మేము ఈఎంఐ కట్టలేదు కాబట్టి వీళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు అని చెప్పి దీని మీద ఎటువంటి ఫిర్యాదులు చేయరు సరే మా కర్మ ఏం చేస్తాం ఫైనాన్షియల్ పొజిషన్ బాగోలేదు కదా అని అనుకుంటారు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఆ విధంగా కీస్ తీసుకుని లేదంటే కార్ కీస్ తీసుకుని ఆ విధంగా నడి రోడ్డు మీద తీసుకువెళ్ళే అధికారము ఏ ఒక్కరికి కూడా లేదండి ఈవెన్ బ్యాంక్ అధికారులు కూడా లేదు సో ఎటువంటి అధికారాలు ఉన్నాయి అసలు ఏ విధంగా ఉండాలి అని అంటే గనక ఈ విధంగా ఈఎంఐస్ ప్రాపర్ టైం టు టైం కట్టకపోతే ఏంటంటే కనుక ఈ వెహికల్ తీసుకెళ్లే ముందు ఒక నోటీస్ అనేది ఇవ్వాలంటే డేస్ ముందు ఈ నైన్టీ డేస్ ఏదైతే కనుక మనము ఈఎంఐ డిఫాల్టర్ అయిపోతామో ఆ నైంటీ డేస్ లోపల ఆ నైన్టీ డేస్ తర్వాత వెహికల్ తీసుకెళ్లే ముందు ఈ మీన్ టైం నోటీస్ ఇవ్వాలండి రైట్ ఇచ్చి మీరు ఇట్లాగ ఈఎంఐ కట్టట్లేదు మీ వెహికల్ని తీసుకొని అని చెప్పి ఈ వెహికల్ని తీసుకెళ్లాలండి అది ప్రొసీజర్ లేదు అతను అందుబాటులో లేడు అని అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక ఈ ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఈ బ్యాంక్స్ అన్నింటికి అథారిటీ అండి ఆ ఆర్బీఐ నామ్స్ ప్రకారమే అన్ని బ్యాంక్స్ వర్క్ చేస్తాయండి సో ఇటువంటి రికవరీ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకునేటప్పుడు ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కావాలి అని చెప్పి రెండు వేల మూడులో యాజ్ వెల్ ది టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఒక క్లియర్ గైడ్లెన్స్ ఇవ్వడం జరిగిందండి ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏంటి అంటే కనుక ఎవరైతే కనుక రికవరీ ఏజెంట్స్ కింద బ్యాంకింగ్ అథారిటీ అపాయింట్ చేసుకుంటుందో ఆ రికవరీ ఏజెంట్ మీద సంబంధించిన పోలీస్ స్టేషన్ నుంచి ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకురావాలండి అంటే అతనికి ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు అదేవిధంగా యాంటీసిడెన్స్ హిస్టరీ కూడా ఉండకూడదు అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీకి సంబంధించి కూడా అటువంటి చరిత్ర ఉండకూడదు అదేవిధంగా దాని తర్వాత ఈ కస్టమర్స్తో ఏ విధంగా బిహేవ్ చేయాలి ఏ విధంగా వాళ్ళని డబ్బులు అడగాలి ఏ విధంగా వాళ్ళు చెప్పిన నిబంధనలు వీళ్ళు అమలు పరచాలి అని చెప్పి మినిమం వంద గంటలకు తగ్గకుండా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరగాలండి దాని తర్వాత ఎవరైతే కనుక ఈ రికవరీ ఏజెంట్స్ ఉన్నారో దానికి ఒక ఏజెన్సీ ఉంటుందండి ఆ ఏజెన్సీ యొక్క వివరాలని ఆ సంబంధించిన బ్యాంక్స్ వాళ్ళ యొక్క వెబ్సైట్లో పెట్టాలండి అదేవిధంగా ఆ రికవరీ ఏజెంట్స్ని ఎవరైతే కనుక డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి పంపించేటప్పుడు మార్నింగ్ సెవెన్ తర్వాత రాత్రి సెవెన్ కంటే ముందు ఈ టైంలో ఈ మీన్ టైం మాత్రమే పంపించాలండి ఆ విధంగా ఎవరినైతే పంపిస్తున్నారో ఆ పంపించే వ్యక్తికి ఒక ఐడెంటిటీ కార్డు ఉండాలి అదేవిధంగా ఈ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని ఎప్పుడు అపాయింట్ చేసుకున్నారో అతని యొక్క సర్టిఫికేషన్ ఏంటి అనే డీటెయిల్స్ కూడా ముందుగా కస్టమర్కి తెలియజేయాలండి అంటే ఫలానా వ్యక్తి మీ ఇంటి దగ్గరికి వస్తున్నాడు ఈ విధంగా అని చెప్పి సో వచ్చిన వ్యక్తి కూడా ఈ ఇటువంటి డీటెయిల్స్ ఆర్బీఐ ఇచ్చిన గైడెన్స్ ఏవైతే ఉన్నాయో అవి అదేవిధంగా ఐడెంటిటీ కార్డు వాళ్ళ యొక్క ఏజెన్సీ వివరాలు ఏదైతే కనుక బ్యాంకు వాళ్ళకి అంత చేస్తుందో అవన్నీ చూపించిన తర్వాత మాత్రమే వాళ్ళు పొలైట్గా మనల్ని అడగాలండి ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే కనుక డిఫాల్టర్ ఉంటారో ఆయన ఈ మార్నింగ్ ఏడు తర్వాత అదేవిధంగా సాయంత్రం ఏడులోపు అతనికి ఏదన్నా పని ఉండి లేదు అంటే కనుక ఆఫీస్ వర్క్ ఉండి లేదంటే కనుక ఫ్యామిలీ పరమైన ఇబ్బందులు ఉంటే కనుక ఆ విధంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సంబంధించిన బ్యాంక్కి ఒక మెయిల్ రూపం పెట్టి ఆ మెయిల్లో మీరు ఈ టైం నుంచి ఈ టైంకే రావాలి అని చెప్పి మెన్షన్ చేస్తే అదే టైంకే ఆ రికవరీ ఏజెంట్ రావాలండి నాకు ఇంకో డౌట్ అండి మధ్యలో రోడ్ మధ్యలో ఫ్యామిలీతో ఉన్నప్పుడు లాగేసుకొని వెళ్ళిపోయినప్పుడు దానికి సంబంధించి ఏదైనా కేసు నేను అదే చెప్పబోతున్నాను నెక్స్ట్ సో ఈ విధంగా ఏదైతే ఉంటుందో అదే విధంగా కొంతమంది రికవరీ ఏజెంట్స్ ఏం చేస్తారు అంటే కనుక అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తూ ఉంటారు అబ్యూజివ్గా మాట్లాడుతూ ఉంటారు థ్రెటర్నింగ్ కాల్ చేస్తూ ఉంటారు సో ఆ విధంగా కూడా ఉన్నప్పుడు సంబంధించిన బ్యాంక్కి కంప్లైంట్ చేయాలి అండి సో ఇది ఇలా ఉండగా మీరు అన్నట్టు రోడ్ మీద వెళ్తున్నప్పుడు బండి లాక్కుని వెళ్ళిపోతే అది క్లియర్గా ఎక్స్ట్రాషన్ కేసు అవుతుందండి రైట్ ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారము ఎక్స్ట్రాషన్ కేసు అవుతుంది ఎక్స్టార్షన్ అని అంటారు అదేవిధంగా ఇంటికి కూడా మన అనుమతి లేకోకుండా ఈ నిబంధనలన్నీ పాటించుకోకుండా ఇంటి దగ్గరికి వస్తే క్రిమినల్ ట్రస్పాస్ కేసు అవుతుందండి ఓకే క్రిమినల్ ట్రస్పాస్ రైట్ అవుతుంది అదేవిధంగా ఈ యొక్క చర్యల మీద సంబంధించిన బ్యాంకులో మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆన్లైన్ ద్వారా కానీ సంబంధించిన బ్యాంకులు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోనప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుక ఆర్బిఐకి అంబుట్స్ మ్యాన్ అని చెప్పి ఉంటుందండి బ్యాంకింగ్ అథారిటీ సెల్ అనమాట అంబుట్స్ మ్యాన్కి కంప్లైంట్ చేయాలండి సో అప్పుడు కూడా మనకి ఆబ్వియస్లీ మనకు కావాల్సిన న్యాయం ఏదైతే ఉండదో అక్కడే జరుగుతుంది ఫిన్కే జరగపోతే కనుక వీళ్ళు ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీస్కి ఏమైనా పాల్పడితే ముమ్మాటికి వెహికల్ ఎత్తిపోతే ఎక్స్రాక్షన్ పెట్టాను మన అనుమతి లేకుండా రావాలి వస్తేమోమో క్రిమినల్ ట్రస్ అని చెప్పి చెప్పాను అదేవిధంగా అసలు రాకుండా ఉండాలి అంటే కనుక ఎటువంటి హక్కులు ఉన్నాయి డిఫాల్టర్స్ అంటే కనుక సివిల్ సూట్ వేసుకోవచ్చు అండి అంటే సివిల్ ఒక సివిల్ సూట్ సి సివిల్ డ్యూటీ సెక్షన్ ఉన్న కోర్టులో సివిల్ సూట్ వేసుకోవచ్చు అండి ఆ సివిల్ సూట్లో మనం ఏం ప్రేయర్ అడగాలి అంటే కనుక ఈ సంబంధించిన బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ మమ్మల్ని ఇంటికి వచ్చి ఫైనాన్స్ కట్టమని చెప్పి అడగకుండా వీళ్ళని నిరోధించండి అని చెప్పి యాడ్ ఇంటీరియన్ ఇంజెక్షన్ అని చెప్పి అంటామండి అటువంటి ప్రేయర్ ఒకటి అడిగి మరి ఆ రికవరీ ఏజెన్సీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా మనకు అనుకూలంగా ఒక తీర్పు కూడా తెచ్చుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్ అండి ఒక దగ్గర జరిగింది ఒక రైతు ట్రాక్టర్ తీసుకున్నారు అయితే ఇంటికి వచ్చి ట్రాక్టర్ ని తీసుకొని వెళ్ళిపోయారు ఈఎంఐ కట్టకపోవడం వల్ల సో అది దేని కిందకి వస్తుంది ముమ్మాటికి కూడా అట్లా తీసుకుపోవడం కూడా ఎక్స్ట్రాక్షన్ ఏనండి అయితే మీరు చెప్పిన సందర్భంలో మీరు సింపుల్గా ఏంటంటే రైతు దగ్గరకు వచ్చారు ట్రాక్టర్ ఎత్తుకుపోయారని చెప్పి అని అన్నారు అక్కడ డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యారా లేదా అనేది ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఆ రైతు ఎన్ని నెలలు కట్టలేకపోయాడు అనేది చూడాల్సిన అవసరం ఉంది సో కట్టలేకపోయినప్పుడు సంబంధించిన బ్యాంక్కి నేను కట్టలేకపోతున్నాను ఫలానా కారణాల చేత కాబట్టి నా ఈఎంఐని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి అతను రిక్వెస్ట్ పెట్టాడా అనేది చూడాలి ఓకే ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా పట్టుకెళ్తే మాత్రం కేస్ కేసు అవుతుందండి సో ఈ విధంగా ఇటువంటి హక్కులు ఉన్నాయి ఇకపోతే సరే కస్టమరే వాలంటీరీకి ఇచ్చేసాడు అనుకుందాం రైట్ ఆవాసం కూడా తీసుకుందాము ఇచ్చేసినప్పుడు అతనికి ఉండే రైట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే కనుక ఎవరైతే కనుక బ్యాంకింగ్ అథారిటీస్ ఉంటారో ఆ బ్యాంకింగ్ అథారిటీసు ఆ వెహికల్ని అమ్మేటప్పుడు ఒక ఫేర్ ప్రైస్కి అమ్మాలండి అంటే మనకి ఎట్లయినా సరే వెహికల్ ఇచ్చేసాడు కదా మన ఇష్టం మనం డబ్బులు మాకు వచ్చేస్తే సరిపోతుంది కస్టమర్ లాస్ అయినా పర్వాలేదు అనుకునే విధంగా బ్యాంకింగ్ అథారిటీసు బిహేవ్ చేయడానికి లేదండి సో ఆబ్వియస్లీ ఒక మంచి ప్రైస్ కమ్మాలి వాళ్ళకి రావాల్సిన అమౌంట్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కస్టమర్కి ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకింగ్ అథారిటీస్కి ఉందండి ఆ విధంగా కూడా మరి ఎవరైతే డిఫాల్ట్స్ ఉంటారో వాళ్ళకి హక్కులు ఉన్నాయండి ఓకే సో అయితే మనకు ఈఎంఐలో మనం ఏదైనా వెహికల్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన బాండ్స్ లో సైన్ చేస్తారు అయితే అన్ని కంపెనీస్ ఇన్స్ట్రక్షన్ ఏ కంపెనీ ఇన్స్ట్రక్షన్ అయినా సరే కాంట్రాక్ట్ యాక్ట్ కాంట్రాక్ట్ యాక్ట్ అని చెప్పని అంటారండి ఆ చట్టం ప్రకారమే జరుగుతుంది సో ఒక బ్యాంకు నెల రోజులు టైం ఇస్తుంది ఇంకొక బ్యాంకు రెండు నెలల టైం ఇస్తుంది కానీ ఏ బ్యాంక్ అయినా సరే వాళ్ళ టర్మ్స్ ఎలా ఉన్నా సరే ఒకళ్ళు డిఫాల్టర్ అయిన వెంటనే ఆయన ఒక వెహికల్ తీసుకెళ్ళాలి అంటే కనుక ముందుగా నోటీస్ ఇవ్వాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ